దేశంలో సంపద పన్ను విధించడం ద్వారా భారత్ నుంచి వ్యాపారవేత్తలు దుబాయ్ వంటి దేశాలకు తరలిపోయే అవకాశం ఉందని రాజకీయ ఆర్థికవేత్త రచయిత గౌతమ్ సేన్ హెచ్చరించారు. సంపద పన్ను అనేది 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం, కంపెనీ ఆదాయం 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తిపై విధిస్తారు. ఈ పన్ను విధానం వలన అంబానీలు, అదానీలు, మహీంద్రాలు, టాటాలు టాప్ 500 లేదా అంతకంటే తక్కువ మంది ధనవంతులు, బిలీనీర్ వర్గం వారు పన్నులు తక్కువగా ఉండే దేశాలకు వలస వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. దీని వలన దేశం గణనీయమైన సంపదను కోల్పోతుందని ఆయన అన్నారు. దుబాయ్లో ఆదాయపు పన్ను లేకపోవడం వలన ఇప్పటికే 70% మంది అక్కడికి వెళ్లారు. సంపద పన్ను ప్రవేశపెట్టినట్లయితే మిగిలిన వారు సైతం యుఏఈలో తమ వ్యాపారాలను తిరిగి నమోదు చేసుకుంటారని గౌతమ్ సేన్ తెలిపారు. ఉదాహరణకు స్వీడన్ చరిత్రలో ప్రపంచంలోనే అత్యధిక పన్ను విధించే దేశాలలో ఒకటిగా ఉండగా చాలా మంది ధనవంతులు పన్నుల భారాన్ని భరించలేక ఇతర దేశాలకు తరలిపోవడంతో స్వీడన్ వారసత్వపు పన్నును తీసివేసింది. సంపద పన్ను విధించడం ద్వారా భారత్కు తీవ్ర నష్టమని ఆర్థికవేత్త హెచ్చరిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బాగా పనిచేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. మనం 8వ స్థానం కలిగి ఉండటం సాధ్యమేనని నేను భావిస్తున్నాను. ఆర్థిక వ్వస్థ పరిమాణం 14 సంవత్సరాలలో 3 రెట్లు పెరుగుతుంది. ఇది $7 ట్రిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆర్థికవేత్త రచయిత గౌతమ్ సేన్ అన్నారు.